హాయ్, దిస్ ఇస్ ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ రుచులు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే సామెత ఉంది కదా. మరి ఉత్తి గారెలు తింటే ఏం బాగుంటుంది, దాంతోపాటు చికెన్ కర్రీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు నేను చేయబోయే వంటకం అదే సౌత్ ఇండియన్ ఫేమస్ కాంబినేషన్ రెసిపీ, కోడికూర చిట్టి గారి. నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి అండ్ దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమాటో, 3 పచ్చిమిరపకాయలు. మసాలాకి కావాల్సినవి: అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, సోంఫ్, కొబ్బరి ముక్కలు, గసగసాలు, జీడిపప్పు. ఇలా మసాలాలన్నీ మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించండి. అందులో సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలపండి. తరువాత టొమాటోలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలపండి. తరువాత 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్లో ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మరగనివ్వండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్లే. చికెన్ కర్రీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మినపగారలు వేసుకుందాం. ముందుగా 1 గ్లాస్ మినపగుళ్ళను తీసుకుని 4 గంటల పాటు నానబెట్టి వాటర్ లేకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిరపకాయల ముక్కలను కూడా ఉంచుకోవాలి. గారెల పిండి అన్నది మరీ గట్టిగా లేక మరీ పలచగా కూడా కలపకూడదు, ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. మీకు తెలియకపోతే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి కాస్త కలిపిన పిండిని వేస్తే పైకి తేలేటట్టు ఉండాలి, అలా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు, ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే అందులో 2 స్పూన్ల వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సోడా బదులు కొద్దిగా వరిపిండిని వేసుకుంటున్నానండి. ఇది వేసుకుంటే మీకు గారెలు గుల్లగా వస్తాయి. మీరు కావాలనుకుంటే 1 చిటికెడు సోడా వేసుకోండి, మరి ఎక్కువ వేసుకుంటే గారెలు నూనె పీల్చేసుకుంటాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకును వేసి బాగా కలుపుకోండి. సాల్ట్ అన్నది ముందే కలిపేస్తే పిండి పలచబడిపోతుంది కాబట్టి గారెలు వేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసి కలుపుకున్నాక పిండిని ఇలా గట్టిగా ఒకసారి ట్యాప్ చేస్తే గారెలు బాగా వస్తాయి. కడాయిలో నూనె వేసి బాగా వేడెక్కిందో లేదో అన్నది ఇలా కాస్త పిండి వేసి చూసుకోండి. చూసారు కదా, నూనె బాగా మరిగింది. ఇప్పుడు మనం గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు 1 బౌల్లో వాటర్ పోసి అందులో టీ ఫిల్టర్ని ముంచి వాటర్ని ఒకసారి గట్టిగా వదిలించాలి, లేకపోతే వాటర్ నూనెలో పడి చిటపటలాడుతుంది. పిండిని తీసుకోవడానికి చేయి కాస్త తడుపుకొని దీని మీద ఇలా పిండిని ఉంచి హోల్డ్ చేసుకోండి. కరెక్ట్ షేప్ వచ్చాక నూనెలోకి వదిలేయండి. నాకు ఈజీగా ఉండడం కోసం ఇలా టీ వడపోసి తీసుకున్నానండి. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసేయండి. గారెలు వేగడానికి టైం పడుతుందండి. కాస్త నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కొంతమందికి
గారె వేసిన వెంటనే బాగుంటాయి బట్ కాసేపటికి క్రిస్పీనెస్ అన్నది పోయి గారె గట్టిగా అయిపోతుంది బట్ నేను చూపించిన విధంగా వేసుకుంటే గారె గంట వరకు కూడా ఆ క్రిస్పీనెస్ పోదు అండ్ తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి గారెలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం గారెలు చాలా క్రిస్పీగా వచ్చాయండి అండ్ చూడండి లోపల కూడా బాగా ఉడికాయి కదా అంటే పర్ఫెక్ట్ గారి వచ్చినట్టే ఇక మనం వీటిని చికెన్ కర్రీ కాంబినేషన్తో తినేయచ్చు సో ఇదండి మీకు ఈ కోడి కూర చిట్టిగారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి